శ్రీరంగం శ్రీ రంగనాథుడు నెలకొన్న దివ్యాలయం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతానికి ప్రధాన కేంద్రం శ్రీరంగం ఇక విష్ణువంశతో జన్మించిన ఆళ్వారులకు శ్రీరంగమే నిలయం అంతేగాక 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో మొట్టమొదటి దివ్యక్షేత్రం శ్రీరంగం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉభయ కావేరుల నడుమ విలసిల్లుతూ ఉంటుంది శ్రీరంగం ఈ ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం 21 అంతస్తులతో విరాజిల్లుతూ 236 అడుగుల ఎత్తున నింగిని అంటినట్లుగా ఉండి ఆసియా ఖండంలోని అతిపెద్ద రాజగోపురం గల ఆలయంగా వినుతుకెక్కింది శ్రీరంగం తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ పగలే మాతో పలచగనువేవు ఒట్టులేల పెట్టుకొనేవో రంగనాథ 156 ఎకరాల విస్తీర్ణంలో తూర్పు పడమర ఉత్తర దిశలుగా 3 రాజగోపురాలను నిర్మించారు ఈ ప్రాకారం భూలోకానికి సంకేతం 7వ ప్రాకారం వద్ద గల కలియుగ రామన్ తిరువీధిగా మాడమాళిగై తిరువీధిగా కూడా ఈ ప్రాకారాన్ని వ్యవహరిస్తారు ఇక్కడి రాజగోపురంపై కనిపించే దేవతామూర్తుల శిల్పాలు ప్రతి భక్తుని హృదయాన్ని భక్తిభావంతో కట్టిపడేస్తాయి ప్రధాన రాజగోపురాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే 156 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణంలోని 55 ఉపాలయాలను నిర్మించారు ఆళ్వారులు వైష్ణవ ఆచార్యులు రామకృష్ణాది దేవతామూర్తులు ఆయా ఉపాలయాలలో కొలువుదీరి ఉన్నారు శ్రీరంగంలో స్వామి వేదస్వరూపం కాబట్టి గోపురం వేద ప్రణవం ఇక 7 ప్రాకారాలు 7 ఊర్ధ్వలోకాలకు గుర్తు 7వ ప్రాకారం భూలోకానికి సంకేతం ఒకప్పుడు ఊరంతా ఈ 7 ప్రాకారాలలోనే ఇమిడి ఉందట ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క పేరుతో విరాజిల్లుతూ ఉంటుంది
మొదటి ప్రాకారాన్ని ధర్మవర్మన్ అంటారు. ఇది సత్యలోకానికి గుర్తు. రెండవ ప్రాకారం రాజమహేంద్ర చోళునిది, తపోలోకం. మూడవది కులశేఖరన్ ప్రాకారం, జనోలోకానికి సంకేతం. నాలుగు తిరుమంగై మన్నన్ ప్రాకారం, మహర్లోకానికి గుర్తు. ఐదవది కిళిచోళుని ప్రాకారం, సువర్లోకానికి గుర్తు. ఆరవది త్రివిక్రమచోళుని ప్రాకారం, భువర్లోకానికి గుర్తు. ఇక ఏడవ ప్రాకారం భూలోకానికి గుర్తు. సప్త ప్రాకారాలుగా నిర్మించబడిన శ్రీరంగనాథుని ఆలయంలో ప్రస్తుతం మనం ఏడవ ప్రాకారం వద్ద గల ప్రధాన రాజగోపురాన్ని దాటి ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాం. ఆలయంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని మనం దర్శించుకుంటున్నాం. ఆ దివ్యమోహన మూర్తిని అనునిత్యం సేవించే గరుడాళ్వార్ ఎంతటి స్వామి భక్తి పరాయణుడో కదా. ఒక్కసారి కన్నులారా తిలకించండి. దివ్యమంగళ స్వరూపుడై సర్వాలంకార భూషితుడైన ఆ మూర్తిని మనం కూడా కన్నులారా తిలకించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించుకుందాం. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ పగలే మాతో పలచగనువేవు ఒట్టులేల పెట్టుకొనేవో రంగనాథ. ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యం సప్త ప్రాకారాలతో కూడిన చిత్రపటం. ప్రక్కనే ఉన్న ఈ మండపాన్ని రంగవిలాస మండపం అంటారు. దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది ఈ మండపం. అనేక వరుస స్తంభాలను కలిగి రమణీయంగా మలిచి నిర్మించిన ఈ మండపం ప్రాచీన వైభవానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఈ మండపంలోనే స్వామివారి వాహన మండపం కూడా ఉంది. Thank you.
రంగవిలాస మండపానికి చేరువలోనే శేషరాయ మండపం ఉంది. ఈ మండపం కూడా రాజుల కాలంనాటి రాజసానికి మరో దర్పణం. వరుస స్తంభాలతో, రమణీయాకృతులతో, చతురంగ బలాలతో, సైనికులతో నిర్మించిన అద్భుత కళామండపం శేషరాయ మండపం. మండపానికి అభిముఖంగా నిర్మించిన వేయి కాళ్ల మండపాన్ని ఒక్కసారి దర్శించుకుందాం. శేషరాయ మండపానికి ప్రక్కనే ఉడయవర్ల సన్నిధి, శ్రీ రామానుజుల వారి సన్నిధిని దర్శించుకుందాం. రంగవిలాస మండపానికి ఎడమవైపున శ్రీ చక్రతాళ్వారు సన్నిధి ఉంది. ఇక్కడ శ్రీ స్వామిని దర్శించుకునే భక్తులు ఆలయానికి వెలుపల ఉన్న దీపాలను తీసుకుని స్వామివారి సన్నిధిలో భక్తిపూర్వకంగా దీపాలను వెలిగిస్తారు. ఈ మండపానికి సమీపంలోనే ప్రాంగణంలో ప్రాచీన కాలం నాటి పెద్ద వృక్షరాజం ఉంది. సంతానలేమి స్త్రీలు ఈ చెట్టుకు ఊయలను కడితే శీఘ్రమే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మిన భక్తుల విశ్వాసం. ఇక ప్రాంగణంలోని
ఇంకా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధి, ప్రక్కనే స్వామివారి ప్రసాదాలను వినియోగించే ముడిసరుకును ఇక్కడే నిలువ చేస్తారు. ఈ గదిలోనే శ్రీ స్వామివారి పాదరక్షను భద్రపరిచారు. ఇంకా వింతైన నారికేళం వంటివి మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మానికతోనే పూర్వం ఇక్కడి ఆలయంలో పనిచేసే సిబ్బందికి నెలకొక్కమారు ధాన్యాన్ని ఇచ్చేవారట. శ్రీ రంగనాథుని పేరిట భక్తులు అందించిన ధాన్యాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ అంజరపట్టిలోనే ఉంచి నిల్వ చేసేవారు. శ్రీ రంగనాథుని ఆలయ ప్రాకారాన్ని, మాడవీధులను దర్శించుకున్నాక శ్రీరంగం చేరడం, గోపుర ప్రాకారాదులు సేవించుకుంటూ పరమపదానికి నడిచినట్లుగా రంగని సేవించి, రంగని తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆ రంగని రంగా కస్తూరి రంగా కావేటి రంగా శ్రీరంగరంగా కరుణాంతరంగా మంగళ ప్రేమతరంగా పాప విభంగా భాగవత హృదయాబ్జ భృంగ అంటూ భజనలు చేస్తూ జన్మ సార్థకం చేసుకున్న వారికి దక్కే ఫలం శ్రీవైకుంఠంలో నిత్య నివాసం, శ్రీమన్నారాయణ కైంకర్యమును. నిజం చెప్పాలంటే రంగని చూశాక పరమపదం ఎందుకు అనిపిస్తుంది? శ్రీ రంగనాథుని ఆలయ ప్రాకారాన్ని, మాడవీధులను దర్శించుకున్న పిదప మనం ఇప్పుడు ప్రాంగణంలోని శ్రీరంగనాచ్యార్ అమ్మవారి ఆలయ ప్రాకారాన్ని తిలకిద్దాం. ఈ ఆలయంలో అమ్మవారు శ్రీదేవి రూపం. ఇక్కడ అమ్మవారికి ఏటా నిర్వహించే ఉత్సవాలు ఆమె ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. గడప దాటని పతివ్రతగా ఆ తల్లిని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. అనాదిగా శ్రీ స్వామివారికి, అమ్మవారికి జరిగే నిత్యోత్సవాలకు మధురకవి నందనవనం నుంచి తెచ్చిన పుష్పాలనే విశేషంగా అలంకరిస్తారు. ఇతరులెవ్వరూ ఎక్కడి నుంచి ఎలాంటి సుగంధ కుసుమాలను తెచ్చినా వాటిని స్వీకరించరు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో నిర్వహించే పొంగుని బ్రహ్మోత్సవాలకు మరొక ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాలలో పొంగుని ఉత్తర దినం రోజున స్వామివారు శ్రీరంగనాచ్యార్ సన్నిధికి చేరుకుంటారు. ఆ రోజున వారిద్దరినీ ఏకసింహాసనంపై వేంచేపు చేయిస్తారు. ఈ ఉత్సవం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అంతేగాక శ్రీ స్వామి శ్రీదేవిల ఊంజల సేవా మహోత్సవంలో శ్రీ రామానుజులు రచించిన గజ్జత్రయం అధ్యాపక గోష్ఠి వైభవంగా సాగుతుంది. శ్రీ రంగనాథుని ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన శ్రీరంగ పుష్కరిణి నెలకొని ఉంది. ఈ పుష్కరిణి చుట్టూ గోడలపై వివిధ ఆకృతులతో నాగశిలలు, వాటి మధ్య శ్రీకృష్ణుని లీలా విశేషాలు ఎన్నో మరెన్నో తిలకించాలే గాని మనస్సు పులకించక మానదు. శ్రీరంగనాథుడు సమస్త దేవతల చేత, అవతార పురుషుల చేత పూజలందినవాడు. సప్త ప్రాకారాల మధ్యంలో చల్లగా శయనించినవాడు.
కావేరి లహరి శీతల గంధవాహ పరిచర్యలకు చిరునవ్వులు చిందిస్తూ శ్రీరంగడు ఉత్తుంగ వాత్సల్య గంగా తరంగ మంగళ శుభ శీకరాలతో భక్తుల హృదయాల్లో ఆనందాన్ని నింపుతూ కటాక్షిస్తున్నాడు. అనంత శయనంపై ఒదిగి శయనించి ఎవరు పిలుస్తారో అని తనను ఆశ్రయించిన వారి బాధలను భయాలను బాపేందుకు ఎదురు చూస్తున్నాడు శ్రీ రంగనాథుడు. కాంచీపురంలో గొడుగుల సౌందర్యం, మేల్కోటలో కిరీట సౌందర్యం, శ్రీరంగంలో పడక సౌందర్యం ప్రతి ఒక్కరూ చూచి తీరవలసింది. అలా సేవించుకోగలిగిన భక్తుల కన్నులే కన్నులు అంటారు పెద్దలు. ఏ దివ్య దేశాన్నైనా రోజూ స్మరిస్తామో లేదో గాని శ్రీరంగాన్ని నిత్యం స్మరించని శ్రీవైష్ణవుడు లేడు. ప్రాచీనాలయంగా గణుతికెక్కిన స్వయం వ్యక్త క్షేత్రం శ్రీరంగం, అంతటి మహిమాన్వితుడైన శ్రీరంగనాథుని దర్శనం సకల పాపక్షయకరం, సర్వశుభంకరం. శ్రీరంగ మంగళనిధిం కరుణానివాసం, శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం, శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం, శ్రీశం నమామి శిరసాయదు శైల దీపం. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ